హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి కరోనా వైరస్ ఇంకొంత కాలం ఉంటుంది దాంతో మనం సహజీవనం చేయాలి దాంతో మనం సాహసం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాగా ట్రోలింగ్ అయ్యాయి ముఖ్యంగా ప్రత్యర్థులు జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కాకపోతే జగన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని పలువురు చెబుతున్నారు జగన్ చెప్పిన మాటలు అంతర్జాతీయ జాతీయ వైద్యులు శాస్త్రవేత్తలు వాస్తవమని చెబుతున్నారు తాజాగా ఆ మాటలను తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా చెప్పారు జగన్ చెప్పిన వాటినే తెలిపారు దీంతో జగన్కు జోష్ రాఘా ట్రోలింగ్ చేసిన వారికి షాక్ తగిలినట్లయింది కరోనా వైరస్ పై మంత్రి కేటీఆర్ మాట్లాడారు కరోనా వైరస్ తో కలిసి జీవించడం ప్రజలు ఎలాగో నేర్చుకోవాలని సూచించారు వాస్తవాలను గ్రహించాలని స్పష్టం చేశారు ఆ వైరస్ కు వాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేకపోవడంతో మరికొన్నాళ్ళు మన మధ్య ఉంటుందని తెలిపారు కరోనాకు వాక్సిన్ లేదా ఔషధం కనిపెట్టేంత వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు కరోనా వల్ల జీవితమా జీవనోపాద తేల్చుకునే పరిస్థితి రావొద్దని చెప్పారు వైరస్ కట్టడి నివారణకు భారతదేశం అద్భుతంగా పనిచేస్తుందని భారత పనితీరును ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు కరోనా ప్రమాదాన్ని ముందే గుర్తించి అప్రమత్తం కావడంతో ప్రవేశపెట్టిన లాక్డౌన్ కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే కరోనా నియంత్రించడంలో భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు ఈ విధంగా జగన్ చేసిన వ్యాఖ్యలే కేటీఆర్ కూడా చేశారు ఇన్నాళ్ళు జగన్ వ్యాఖ్యలపై ట్రోల్ చేసిన వారు ఏమంటారని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు